So, Irichala, I think this is a big, big one for you, big milestone. Definitely. Bahubali, Dear Comrade, correct. Animal. Correct. Animal lo chinna paathre aina kuda? Aina kuda. Ha, it became the biggest Indian hit film ever. And mee kalante evaru raledha policy matters meeda evaru mahila sanghalu vaallu adagaleda? Ledandi, naa varaku aithe raledu. Did you find it misogynistic, the whole film? And in the industry, you cannot comment honestly, I can understand. Yeah, it's a very delicate place to be. Kani, ante because chaala mandi adi misogynistic ga undi, anta purushadikyam kanipistundi, asalu ahankaram enti, bharyani ala icheyadam enti, kontha mandi streela mahilalu che asalu animals kuda chup, but it's biggest hit. I know. Even I was trying to understand this gap andi, where is the gap, ee link enti, because meer annattu it's doing exceedingly well at the box office, kaakapothe critically dani chaala. So pizza hit maamuli hit kaadu. So where I try to understand the gap andi ekkada evare antunarani vinna nen deggaruga kuda chaala mandi opinions cheptunte I really put my thought to it. Naaku ardhamaindi entante nandi how vulnerable we are and daanni batti we take an experience. Nenu philosophy and films ane oka elective chesanu my masters program lo Swapna garu. I remember a professor used to say the film begins in your head when you step out of the theater. చూస్తున్నంత సేపు కాదు, మీరు ఎప్పుడైతే ఏ క్షణం అయితే బయటకు వెళ్తారో మీ మైండ్లో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వేర్ ద ఫిల్మ్ బిగిన్స్. అంటే మన లోపల ఉన్నది అక్కడ కనిపిస్తుంది మనకి. ఐ విల్ వాచ్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అంతే కదా, అంతే అందరికీ అంతే. సో నేను అదర్వైజ్ ఆల్సో నేను ఇప్పుడు గత మూడేళ్ళుగా ఎంత వల్నరబుల్ జోన్లో ఉన్నానంటే బికాస్ యాజ్ అ న్యూ మామ్ యూఆర్ ఆల్వేస్ ఆ ప్యానిక్ మోడ్ ఆన్ ఉంటుంది, సెన్సిటివ్ జోన్లో ఉంటాము. మై హస్బెండ్ కీప్స్ టీజింగ్ మీ, హీ వాచెస్ మంచి గోరీ కంటెంట్ హ్యాపీగా చూస్తారు ఆయన, మనం చూడలేవేనంటారు, యూనో హీస్ హీ అది వల్ల కాదు అని. సో ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ టెల్స్ మీ దట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ దెమ్, ఐ కెన్ ఎంపతైజ్. ఐ ఆల్సో అండర్స్టాండ్ వెన్ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ వాట్ అ మాస్టర్ పీస్, టెక్నికలీ అసలు ఇస్ అ క్రియేటివ్ జీనియస్, అది కూడా నేను అర్థం చేసుకోగలను. బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐ అండర్స్టాండ్ ద పెయిన్ బిహైండ్ 24 క్రాఫ్ట్స్ అండ్ వాట్ ఇట్ టేక్స్ టు మన ఆల్టర్ ఈగో అన్ని యూనో టు ఓవర్కమ్ దాట్ అండ్ కథార్సిస్ ఏంటి అసలు వాట్ ఇట్ డస్ ఆ రసానుభూతి యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఈ కొంచెం ఈ డీపర్ మీనింగ్లో నేను అందులోకి వెళ్ళాను కాబట్టి టక్ అని జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఉండదండి ఏ విషయం మీద కూడా. ఐ థింక్ వెన్ ఐ అదర్వైజ్ ఆల్సో వెన్ ఐ డోంట్ రీడ్ మచ్ ఆఫ్ న్యూస్ ఎట్ ఆల్ బికాస్ నాకు కొంచెం భయం వేస్తుంది. బట్ అక్కని ఎవరైనా ఏదన్నా వెన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్ట్ దాన్ని కొంచెం ఇంటర్నలైజ్ చేసుకోవడమే బెటర్. అది వెంటనే డెసిషన్కి వచ్చే తొందర నాకైతే లేదు. ఐ డోంట్ ఫీల్ అ నీడ్ టు కమెంట్ ఆర్ జస్ట్ సే ఇమీడియట్లీ అబౌట్ ఇట్. ఐ ఇంటర్నలైజ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఐ సీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు మై సిస్టమ్. అండ్ నేను అదే ఆలోచించాను బికాస్ చాలాసార్లు కమ్యూనికేషన్లో 70% ఇస్ బాడీ లాంగ్వేజ్ అంటారు, 30% మాటలో ఉందంటారు. సో ఐ కుడ్ బీ రియలీ స్నాబిష్ అండ్ సే oh hi how are you feeling but my body my facial expression is saying something else, right? And I you know somebody could just come and make you feel nice and anta okay na anna kuda chalu vaalla kallalo aa compassion kanipistundi. So that way from what I have observed on the set nenunna aa limited time lo Sandeep sir came across as a very thoughtful person who made his actors comfortable. Chala practical anpincharu at the same time you are skipping ఏమంటారు ఆ క్రియేటివిటీని అట్ ద సేమ్ టైమ్ థాట్ఫుల్నెస్ని బ్యాలెన్స్ చేసుకున్నారు చక్కగా. అంతవరకు మాత్రం నేను మాట్లాడగలను బికాజ్ దట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఆశ్రిత, ఏంటంటే దట్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏదైనా చూస్తాం. అంటే ఇది అబ్సల్యూట్లీ రైట్ అని చెప్పలేము, ఇలాగా అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పలేము. వాళ్ళు వల్నరబుల్ గా ఉంటే పర్సనలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ వైలెన్స్. బట్ నేను మూవీ చూసి నేను ఐ కుడ్ ఐ వాచ్ ద మూవీ కంప్లీట్లీ అండ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ బిహైండ్ ఇట్. ఎస్ యా యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్స్ నేచురల్ కదా ఆబ్వియస్లీ. బట్ చాలా వెరీ ఎలక్వెంట్లీ పుట్, అంటే మీరు కత్తి విరక్కుండా అదే అంటారు చూడండి, కర్ర విరక్కుండా పాము చావకుండా బేసికలీ యునో యూ కుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ వై ఇంత కాన్ఫ్లిక్ట్ ఉంది ఈ విషయంలో అని చెప్పి. సో